ఒక వ్యక్తి ఎడారిలో దారి తప్పిపోయాడు. అతడు తెచ్చుకున్న నీళ్లు 2 రోజులకే అయిపోయాయి. అయినా కానీ నడుస్తూనే ఉన్నాడు. ఎటు వెళ్తున్నాడో తెలియదు. అతని దగ్గర ఎటువంటి ఆహారం లేదు. నీరు కూడా ఎక్కడ కనబడడం లేదు. నీళ్లు ఆహారం లేనందువల్ల ఈ రాత్రి గడవదు, రేపు ఉదయాన్ని చూడను, ఇంకాసేపట్లో చనిపోతాడు అని అతనికి అర్థమైపోయింది. అలాంటి సమయంలో అతని ముందు 2 దారులు. 1, ముందుకెళ్లడానికి ప్రయత్నం చేయడం. 2, ఎలాగో చనిపోతాను కదా అని నిరాశతో అక్కడే ఉండిపోవడం. ఆ 2 దారుల్లో ఎటూ ఆలోచించలేకపోతున్నాడు. కాసేపు అలాగే ఆలోచిస్తూ, ఏది ఏమైనా సరే ఇంకొంచెం ముందుకు వెళతా అని అతనికి అతనే సమర్థించుకొని ముందుకు వెళ్లడానికి ప్రయత్నించాడు. వెళ్ళగా వెళ్ళగా కొద్ది దూరంలో ఒక చిన్న గుడిసె లాంటిది ఒకటి కనబడింది. ఆ గుడిసెను చూసిన వ్యక్తి అది నిజమో కాదో లేక భ్రమనో ఇంకా నీరు దొరుకుతుందనే ఆశనో ఎలాగైనా సరే ఆ గుడిసె దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఒంట్లో శక్తి లేదు, ఒళ్ళంతా నీరసంగా ఉన్నా సరే ఇక చనిపోయే ముందు చివరి ప్రయత్నం చేయాలనుకుని ఆ గుడిసె దగ్గరికి ఎలాగోలో చేరుకున్నాడు. చేరుకోగానే ఆ గుడిసెలోకి వెళ్లి చూశాడు. ఏమైనా నీళ్లు దొరుకుతాయేమో అని. కాని అతను ఊహించని విధంగా అక్కడ ఒక నీటి పంపు అంటే బోరింగ్ కనబడింది. దానిని చూడగానే ఒక్కసారిగా ప్రాణం లేచినట్టయి ఆ బోరింగ్ దగ్గరికి వెళ్లి కొట్టాడు. కాని ఆ బోరింగ్ లో నుండి నీళ్లు రావడం లేదు. తన శక్తినంతా ఉపయోగించి కొట్టాడు, అయినా కూడా నీటి బొట్టు కూడా రాలేదు. ఇక నీళ్లు రావడానికి ఆ బోరింగ్ ను కొట్టి కొట్టి ఎంత కొట్టినా కాని నీళ్లు రాలేదు. పైగా తన ఒంట్లో ఉన్న కొద్దిపాటి నీరు కూడా అయిపోవడం వల్ల కళ్ళు కూడా మూసుకపోతున్నాయి. అయినా కాని ఆ గుడిసెలో అటు ఇటు వెతికాడు. వెతకగా వెతకగా ఒక మూలాన ఒక సీస కనిపించింది. ఆ సీస నిండా నీళ్లు ఉండి మూత గట్టిగా బిగించి ఉంది. అప్పుడు ఆ వ్యక్తి మూత విప్పి దాన్ని ఎత్తుపట్టి ఎంతో సంతోషంగా తాగుదామని పైకి ఎత్తాడు ఆ సీసాను. అయితే దానికి ఒక కాగితం చుట్టి కట్టినట్టుంది. ఆ కాగితంలో ఏముంది అని దానిని విప్పి చూశాడు. ఆ కాగితం మీద ఇలా రాసి ఉంది, ఈ సీసాలో ఉన్న నీళ్లు బోరింగ్ పంపులో పోయండి, పోసి పంపు కొట్టండి, నీరు వస్తుంది. మీరు మళ్ళీ ఈ సీసాను నీటితో నింపి పెట్టండి అని ఆ కాగితం మీద రాసి ఉంది. ఇక అతని మనసులో ఒక్కటే ఆలోచన, ఆ నీళ్లను తాగడమా లేక బోరింగ్ పంపులో పొయ్యడమా. అయినా ఎంత కొట్టినా రాని నీళ్లు ఈ సీసాలో ఉన్న నీళ్లు పోస్తే వస్తాయా? ఉన్న ఈ నీళ్లు కాస్త బోరింగ్ లో పోస్తే తర్వాత నీళ్లు రాకపోతే నాగతేంటి? చేతిలో ఉన్న నీళ్లు తాగితే కనీసం ఇంకో 2 రోజులైనా బతకవచ్చు, కాని ఉన్న నీళ్లను ఆ బోరింగ్ లో పోస్తే మాత్రం మరణం ఖాయం అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఆలోచించి ఆలోచించి ఇక చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏది ఏమైనా సరే అని ఆ నీళ్లను ఆ బోరింగ్ లో పోసి ఆ బోరింగ్ పంపు కొట్టడం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా ఆశ్చర్యం, ఇలా కొట్టగానే పాతాళగంగ పైకి తన్నుకొని వచ్చింది. నీళ్లు రాగానే కడుపు నిండా తాగి అతను తెచ్చుకున్న బాటలు నింపుకొని ఆ సీసాలో కూడా నీళ్లను నింపి అది ఎక్కడైతే ఉండేదో ఆ మూలన పెట్టాడు. నీళ్లు తాగిన వెంటనే ఆ గుడిసె మొత్తం మళ్లీ వెతికాడు. ఆ గుడిసెలో ఒక ఎడారి మ్యాప్ కనబడింది. తను ఎటు వెళ్లాలో అని ఆ మ్యాప్ లో చూసి ఇక అతని గమ్యానికి బయలుదేరాడు. ఇది కథ. ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సింది ఒక్కటే, మనం మన జీవితంలో ఏదైనా పొందాలంటే మొదటగా ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వడం వల్ల మనం పొందగలం అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా ప్రయత్నించాలి. కృషి చెయ్యకుండా మాత్రం ఫలితం ఆశించకూడదు. ఎందుకంటే మనం ఇవ్వకుండా దేనిని పొందలేము. ఎప్పుడైతే ఎదుటి వారికి సహాయం చేయడం అలవాటు చేసుకుంటామో ఆ క్షణం నుండి మనం నమ్మిన దేవుడు నిరంతరం మనకు తోడుగా ఉంటాడు. ఇంకా కొందరైతే పెట్టుబడి లేకుండా ఫలితం ఆశిస్తారు. అలాంటి వారికి అంత పెద్దగా ఫలితం రాకపోయినా కూడా 1 రూపాయి ఖర్చు చెయ్యరు. ఇక చివరగా జీవితంలో ఒకే ఒక్క విషయం, 1 రూపాయి ఖర్చు చేస్తేనే 2 రూపాయలు సంపాదించగలం. అంతేకాని ఒకటివ్వకుండా ఒకటి పొందాలంటే మాత్రం కుదరదు ఈ మన జీవితంలో.